చాలా బాగుంది అందరూ వచ్చి చూడండి కంపల్సరీ చూడాల్సిన మూవీ అందరూ హిట్ కొట్టారు సినిమా పత్రన్నన్న మా సినిమా తీసుకొచ్చావు మనస్ఫూర్తిగా రివ్యూ చెప్పడానికి నిప్పు నిప్పులా మండుతున్నా నేను నన్ను ఎవడు టచ్ చేయొద్దు నిప్పు స్టార్ ఎవడు టచ్ చేయొద్దు నన్ను నిప్పు అంటించుకోవాలన్న సంపదంతా నన్ను అంటించుకోలేసా మండిపోతుంది ఇక్కడ మంటా నేను నిప్పుడి నిప్పు నన్ను ఎవడు ఆపలేడు సినిమా సూపర్ సిటీ మార్ అన్న నన్ను తీసుకెళ్ళాలన్న నన్ను ప్లీజ్ అన్న ఒక్కటి మగోళ్ళ కోసం కబడ్డీ నేను ఆడతా నేను ఆడతానే బాబు నేను ఆడతా నేను ఆడతా ఇదిగో కెప్టెన్ చేసే కెప్టెన్ ఇడు నీ చేయ నేను చేయగలను ఏదైనా సరే గైస్ సినిమాలో ఫైట్లు అయితే తమన్నా బాబాయ్ మిల్క్ ప్యాకెట్ తమన్నా గారు ఒక్క మిల్క్ ప్యాకెట్ నాకు ఇస్తా నీ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతా ఒక్క ప్యాకెట్ ఇవ్వండి మిల్క్ ప్యాకెట్ ప్లీజ్ మీ ఒళ్ళంతా మిల్క్ ప్యాకెట్ డైరీ ఫారం అమ్మాయి పేరు సమంత కాదు విశాఖ డైరీ అంటే మామూలు కాదు కోత రేగిపోయింది పంబ రేగిపోయింది అన్నా నేను అన్నా నేను రెడీగా ఉన్నా నేను రావడానికి రెడీగా ఉన్నా నన్ను తీసుకో టీంలోకి సూపర్ అన్న నా మూవీ ఆ ఫైట్ ఏంటండి ఐరన్ మ్యాన్ ఏసట్టుంది పట్టుబడి లాస్ట్ లాస్ట్ ఆ సుత్తితో ఫైట్ ఉంటారు బ్రో మెంటల్ మెంటల్ చేస్తా అందుకని బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చేస్తా మీ ఇంటికి వచ్చేస్తా దూరిపోతా గుండెల్లో దూరిపోతా ఆడవాళ్ళు ఏంటండి ఆడవాళ్ళు నిజంగా నీ చెప్తున్నాడు ఆడవాళ్ళు బాత్రూమ్ లో బొమ్మలు కాదు బ్రో మనల్ని కన్నా అమ్మలు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు తలుచుకుంటే ఏ గేమ్ అయినా ఆడగలరు ఆడగలరు ప్రతి ఒక్కరు ప్లేయర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడుతూనే ఉంటారు డైలీ మీకు తెలుసు మీరు స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడి నేర్చుకోండి ఫస్ట్ ఆటలు ఎక్స్ట్రా కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ పక్కన పెట్టి గేమ్ కి రండి సార్ సంపత్ రెడ్డి గారు సూపర్ సిటీ మార్ 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 నన్ను దిక్కు నన్ను తీసుకోండి మూవీ చూసిన తర్వాత మనం ఏంటంటే ఆడవాళ్ళకి మనం ఆల్రెడీ రెస్పెక్ట్ ఇస్తాము ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ పెరిగిద్దండి లేటెస్ట్గా ఆడవాళ్ళ గురించి వస్తున్నాయి అవునండి అవునండి దీంట్లో డిఫరెంట్ అంటే అండి ఇప్పుడు పొసాని గారిది ఒక డైలాగ్ ఉందండి చిన్న పాపని నేనే చంపాలనుకున్నప్పుడు మా అక్కని ఎవరు చూసినప్పుడు పాపని నేను ఇచ్చినాను సో దాన్ని నేనే చంపలేకపోతున్నా అంటే వాడెవడు చంపడానికి ఆబ్వియస్లీ మనం ఏం చేస్తామంటే ఆడదాన్ని పుట్టిందా చిన్న చూపుతో చూస్తాం మనం ఆడదాన్ని పుట్టిన చిన్న చూపులో ఎందుకు చూడడం అదేంటంటే గర్వంగా మనం చూడొచ్చు కదా అది కాకుండా ఇంకొకటి ఏంటంటే గోపిచంద్ గారిది అసలుకి ఎపిక్ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ కానీ సో డ్యాన్స్ కానీ అసలుకి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు నాకు తెలిసి కెరియర్లో మొత్తానికి ఇది కాకుండా డైరెక్టర్ గారు చేసే విధానం అది ఎంత బ్యూటిఫుల్గా తీశారంటే మనం అసలుకి ఊహించుకోలేం అంటే అదే యూటర్న్ మూవీ చేసిన డైరెక్టరేనా అదే సంపత్ నంది గారా ఇక్కడ చాలా డిఫరెంట్ షేడ్స్లో చాలా చూపించారు ఉన్నాడు కొంచెం డిఫరెన్స్ అంటే ఇప్పుడు అది పర్ఫార్మెన్స్ అది ఉన్న యాక్షన్ అది అలానే ఉంటుంది బట్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు ఆ డైలాగ్ డెలివరీ అనుకుంటే మనం చూస్తున్నాం గోలీ మార్గ్ వచ్చి దాన్ని మళ్ళీ దాని తర్వాత ఇది కాకుండా మనం వేరే సినిమాలు చూసామా చూసాను కాకుండా కూడా ఇప్పటికి వచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి మూవీ అయితే చాలా అల్టిమేట్ ఉంది అండ్ సాంగ్స్ అయితే ఇంకా సూపర్ పక్కా షూర్ షూర్ అండి చాలా బాగుంది కమ్బ్యాక్ అని చెప్పాలి చాలా బాగుంది మ్యూజిక్ సాంగ్స్ అంతగా తెలియవు మనం సినిమాలో ఇన్వాల్వ్ అయితే కొంచెం టూ హీరోయిన్స్ని పెట్టారు కానీ ఫస్ట్ హీరోయిన్ అంత క్లిక్ అవ్వలేదు కానీ తమన్నా మాత్రం బాగా క్లిక్ బా చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ట్విస్ట్ అలా ఉంటాయి సినిమా బాగుంది గోపీచంద్ కమ్బ్యాక్ అని చెప్పచ్చు మంచి ఎంజాయ్ చేయొచ్చు టూ అండ్ హాఫ్ అవర్స్ సూపర్ మూవీ భయ్యా కంప్లీట్గా మటుకు చాలా గట్టిగా వినపడ్డది సిటీ గట్టిగా ఉంది
ఇందులో మాస్ ఉంది, యాక్షన్ ఉంది, మంచి సినిమా, చాలా బాగుంది, మంచి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. కామెడీ బాగుంది, మ్యూజిక్ ఇక్కడ బీజం వదలలేదు అన్నమాట. ప్రతి పాయింట్లో బీజం ఇచ్చి పడేశాడు. సాంగ్స్ బీజం వదలలేదు. అండ్ తమన్నా అంత హీరోయిన్స్ కూడా బాగున్నారు. ఇద్దరు యాక్టింగ్ ఎలా తీశారు? మంచి హీట్ అనుకోవచ్చు భయ్య, సంపత్ నంది మంచి హీట్ తీశాడు. హై, చాలా బాగుంది బ్రో సినిమా. ఒక్కసారి స్వీట్ చేసుకోవచ్చా? ఓకేనా? సినిమా వస్తే అంటే ఒక అమ్మాయిలు కబడ్డీ ఆడడం ఇప్పటి వరకు చూడలేదు బ్రో. నేను ఫస్ట్ టైం ఈ సినిమాలో చూసినా, ఎందుకంటే అంత బాగుంది సినిమా. సాంగ్స్ ఓకే బ్రో. జ్వాలారెడ్డి సాంగ్ సూపర్ ఉంది.